చంద్రబాబు నాయుడు గారి కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో దాంట్లో క్లీన్ చిట్ వచ్చే అవకాశాలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాలేదు కానీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, చంద్రబాబు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే గత 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కనుక ఆయన నిజాయితీగా స్కిల్ డెవలప్మెంట్కి ఎలా వెళ్ళాలి ఏంటని అవగాహనతో చేసిన ఒక ప్రక్రియ అది. దాన్ని ఈ వైసీపీ గవర్నమెంటు స్వార్థంతో దుర్మార్గంగా ఆయన్ని ఇరికించడం జరిగింది. ఈ న్యాయ వ్యవస్థల్లో చాలా క్లారిటీ ఉంది. భారతదేశంలో న్యాయ వ్యవస్థకి ఒక గొప్ప సంస్కారం ఉంది. కనుక ఆ నిజాయితీ అన్నది నిదానంగా వస్తుంది. కనుక ఎవరు ఇరికిచ్చినా కూడా అవ్వదండి అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా నిజాయితీగా పనిచేశారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అదే ఇప్పుడు కూటమిలో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే బాటలో అదే అవగాహనతో ప్రజల్లో ఈ ప్రజలకి ఏం చేయాలి అన్న ఆలోచనతో ముందుకెళ్లే వ్యక్తులు ఈ కూటమి గవర్నమెంట్లో. కనుక చంద్రబాబు నాయుడు గారికి 100% నిజాయితీగా రిజల్ట్స్ వస్తాయి. వీళ్ళు మళ్ళీ ఏదైనా వేయాలనుకున్నా కూడా అవి చెల్లవు. ఎందుకంటే ఒక కోర్టు వ్యవస్థకి ఒక నిజాయితీ పేరుంది భారతదేశంలో, లా అండ్ ఆర్డర్కి. అది కాకపోతే కొంచెం 2 రోజులు ఎగస్ట్రా అయ్యింది అంతే తప్ప వీళ్ళు 100 బురద జల్లినా కూడా దానికి ఆస్కారం లేదు. ఆయన నిజాయితీగా రాజుగారులాగా బయటకు వచ్చే రోజులు తొందరగానే ఉన్నాయి. అవినీతి జరిగింది అని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటాచ్మెంట్ చేస్తున్నారు, 23 కోట్ల అవినీతి జరిగింది అని కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఏమండి, అవినీతి జరిగిందంటే 1-2 ఎవడో చిన్న తప్పు చేస్తే ఈయన మీద వేయడం కరెక్ట్ కాదుగా. ఎందుకంటే ఒక వ్యవస్థకి అధినేత చేస్తున్నాడు అనుకోండి, దాంట్లో వెనకాల తోకలు 100 ఉంటాయి. ఆడు వైసీపీ మనిషి కావచ్చు, ఇంకోడు మనిషి కావచ్చు, వాడేదో బురద జల్లాలని ఇరికించడానికి చిన్న లాజిక్లు ఏవో పెట్టుంటారు. దాని మీద ఆరోపణలు ఏమైనా ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీరు చూశారు ఉమ్మడి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు డెవలప్ అవడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఒప్పుకునేరు, మొన్న ఒప్పుకున్నారు. అంటే ఈయన ఎంత విజన్ ఉన్న మనిషి. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి కూటమి గవర్నమెంట్లో ఇప్పుడు మళ్ళీ మనకి భవిష్యత్తు బాగుంటుంది. 5 సంవత్సరాలు కూడా ఆ వైసీపీ దుర్మార్గ పాలనలో నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ని 50 సంవత్సరాల వెనక్కి. ఇప్పుడు మళ్ళీ మనం ఆ 50 సంవత్సరాలని 2-3 సంవత్సరాల్లో మనం ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. 2025లోకి చూడండి మీరు చంద్రబాబు గారి విజన్ ఎంత బాగుంటుందో. ఆంధ్రప్రదేశ్ ముందు ఆ తెలంగాణ పనికిరాదు ఛాలెంజ్. ఎందుకంటే మేము చూస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫోగ్రాలన్నీ జరుగుతున్నారు. శంకుస్థాపన మన ఇది ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు 14-20 తారీఖు కల్లా. 6 రోజుల్లోనే మీరు మొత్తం చేయాలి అని ఆదేశాలు గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇచ్చారంటే ఎంత విజన్ ఉన్నోళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో మీరు చూశారు అలాంటివి ఏమైనా? ఒక శంకుస్థాపన చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలకి. జగన్ గారు 100 మాయమాటలు చెప్పారు, మందు తీస్తేనే ప్రజల్లోకి వచ్చి ఓటు అడుగుతున్నారు. ఇవన్నీ క్లియర్గా ఉంచుకొని మళ్ళీ వాళ్ళ మాటలు నమ్మే స్థాయిలో ప్రజలు లేరు, న్యాయవాదులు లేరు, ఎవరూ లేరు. చట్టం తన పని చేసుకుపోద్ది. పవన్ ఇది చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా రాజుగారి లాగా బయటకు వస్తారండి, దీంట్లో డోకనే లేదు. సేవ్ లైఫ్ డౌన్లోడ్ యూబ్లడ్ యాప్, యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.